రాష్ట్రం చేపట్టిన కొత్త నీటి పథకానికి సంబంధించి చర్చించేందుకు వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కృష్ణానది యాజమాన్య బోర్డుకు సూచించారు సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సాంకేతికంగా పరిశీలించాలని సూచించారు అప్పటివరకు ప్రాజెక్టులను నిలిపివేయాలని ఏపీని కోరాలని చెప్పారు ఈ మేరకు తెలంగాణ భాజపా అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్కు రాసిన లేఖలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త నీటి పథకానికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రాజెక్టుకు సంబంధించి చర్చించేందుకు వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డుకు సూచించారు సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సాంకేతికంగా పరిశీలించాలని కోరారు అప్పటి వరకు ముందుకు వెళ్లకుండా ప్రాజెక్టును నిలిపివేయాలని ఏపీని కోరాలని చెప్పారు అబెక్స్ కౌన్సిల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులకు సూచించారు ఈ మేరకు తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్కు రాసిన లేఖలో కేంద్ర మంత్రి పేర్కొన్నారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తీసుకోవడం కోసం శ్రీశైలం కుడిగట్టు కాలవ సామర్థ్యాన్ని ఎనభై వేల క్యూసెక్ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఏపీ అక్రమంగా నీటిని మళ్లిస్తోందని బండి సంజయ్ కుమార్ కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాశారు కృష్ణా బేసిన్లో తెలంగాణ హక్కులు కాపాడడానికి చర్యలు తీసుకోవాలని కోరారు దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి బోర్డు నుంచి వివరాలు కోరారు ఈ అంశాన్ని తమ మంత్రిత్వ శాఖ పరిశీలించిందని ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనల ఆధారంగా ప్రాజెక్టుల డిపిఆర్ ని పరిశీలించాలని కృష్ణా బోర్డును సూచించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు